नमस्ते अंडी ना पेर शीलम सरस्वती जातीय मानव हक्कुलु सामाजिक न्याय संघं राष्ट्र महिला अध्यक्षरालुगा नेनु पनि चेस्तुन्नानु అందరికీ ఒక విషయం తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను గత వారం రోజుల నుండి 10 రోజుల నుండి ఒక విషయం హని అనే అమ్మాయి విషయం మనం వింటూనే ఉన్నాము ఆ అమ్మాయి 109 మంది నన్ను రేప్ చేశారు నాపైన అత్యాచారం చేశారు అని చెప్పడం జరిగింది అదే అంతే కాకుండా 5000 సార్లు నన్ను వాడుకున్నారు నన్ను మానభంగం చేశారు అని చెప్పింది 9 సంవత్సరాల నుండి నా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టిందండి నేను ఈ విషయం నమ్మలేకపోయానండి ఇప్పుడు కూడా నమ్ముతున్నాను ఆమె అమ్మాయి ఏసినా గాని నమ్మలేదు ఎందుకంటే ఒక మనిషి మీద ఒక అమ్మాయి మీద 5000 సార్లు అత్యాచారం చేస్తే ఆ మనిషి బతకరండి ఎప్పుడు చనిపోతది 5000 సార్లు ఎవరు చేయలేరు చనిపోతారు అలా దాడులు జరిగినప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ నుండి పోలీసులను ఆశ్రయించి బయటికి వచ్చింటే ఇవన్నీ జరగకపోయేది ఈ అమ్మాయి ఆ మురికి కూపంలోనే ఉండి వాళ్ళనంతా భరిస్తూ ఆ బాధను అనుభవించింది మేము కూడా మహిళా సంఘాల నుండి ఎంతమంది మహిళలకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము ఏ మహిళకైనా అన్యాయం జరిగినా అత్యాచారం జరిగినా ఆ బాధితులకు మేము ముందుండి వాళ్ళకు న్యాయం చేయే విధంగా మేము ముందుకు వెళ్తాము ఏంటంటే ఈ అమ్మాయి వెనకల మగవాళ్ళే ఉన్నారు ఈ అమ్మాయిని మోసం చేసింది మగవాళ్ళే ఈ అమ్మాయిని ముందుకు నడిపించింది మగవాళ్ళే ఇప్పుడు కూడా తప్పులు చెప్పిచ్చి ఈమెను ముందు నడిపింది కూడా మగవాళ్ళే దేనికోసమండి డబ్బు కోసము డబ్బు కోసము అందులో ఈమెను నన్నిట్లా చేశారు అని చెప్పమని చెప్పింది కూడా మగవాళ్ళే అనవసరంగా ప్రతి పేరు కూడా చేర్చారు ఇందులో అందులో లేని వాళ్ళవి సినీ ఫీల్డ్ లో ఉన్న కొంతమంది కూడా పేర్లు చేర్చి ఈ విధంగా చెప్పండి చెప్తే డబ్బు వస్తుందని చెప్పి ఈ అమ్మాయిని ముందు పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు కొంతమంది ఈ డాలర్ బాయ్ ఎవరండి డాలర్ బాయ్ అంట రాశేఖర్ అన్నంట వాళ్ళు ముందు నడిపించినంట ఈ అమ్మాయికి సహాయ సహకారాలు అందించినంట ఇది చాలా తప్పండి డబ్బుల కోసం ఈ అమ్మాయిని ఎరవేసి ఈ విధంగా చెప్పమని నాటకం ఆడి వాళ్ళ రికార్డులు కొన్ని బయటికి తీసి కొంతమంది తప్పు చేసిండవచ్చు తప్పు చేసిన వాళ్ళని శిక్షించం శిక్షించండి నేరస్తులు ఎవరైనా ఉన్నా గాని ముందుకు పెట్టండి శిక్షిద్దామని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే తప్పు చేసి ఈ రోజు ఎవరు తప్పించుకోలేరు కాబట్టి అమ్మాయికి న్యాయం జరగాలి అమ్మాయిపైన మొదట దాడి జరిగింది అమ్మాయి రాలేకపోయింది అక్కడే ఆ మురికి కూపంలోనే మగ్గుతూ ఉండి ఆమె జీవితం ఈ రోజు నాశనం చేసుకున్నదని నేను తెలియజేస్తున్నా ఎప్పుడో బయటికి వచ్చింటే అమ్మాయి బాగుంటుండే అని నేను తెలియజేస్తున్నా అంతే కాకుండా ఈ విధంగా ఎంతో మంది సినిమాల మోజులో పోయి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చెప్పుకోలేక కొంతమంది చెప్పుకొని ఆ బాకీలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి నమ్మకండి మంచి చెడు చూసుకొని ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలుసుకొని సమాజంలో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నా ఇప్పుడు ఈ సిచువేషన్ లో మహిళలపైన దాడులు ఇట్లా అన్యాయాలు జరుగుతున్నారంటే యూత్ కు చాలా పెద్ద దెబ్బ అండి ఎందుకంటే ఇది సమాజంలో మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం ఇంకా తీర్మాన్ మల్లన్న విషయానికి వస్తే తీర్మాన్ మల్లన్న అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు నిజ నిజాలు తెలుసుకోవాలండి తీర్మాన్ మల్లన్న గారు మీకు ఒక విషయం చెప్తున్నా నిజ నిజాలు తెలుసుకోకుండా మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద అబండలు వేయడం చాలా తప్పు అంటున్నాను అందులో అదే విధంగా ప్రదీప్ గారు కూడా పేరు చేశారు ప్రదీప్ అసలు చేయలేదు అంటున్నారు చూపించండి చేస్తే గాన తప్పు కానీ మీరు తెలుసుకోకుండా నిజ నిజాలు కనుకోకుండా మీరు ఈ విధంగా అందరిని అనడం చాలా తప్పు అని తెలియజేస్తున్నా మీకు ఎక్కడ ఏ చిన్న విషయం దొరికితే దాన్ని భూతద్దంలో చూడడం బాగా అలవాటు ఉన్నది కాబట్టి మీరు కూడా నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుంటే బాగుండదని తీర్మాన్ మల్లన్న గారికి హెచ్చరిస్తున్నా నేను ఎందుకంటే ఈ రోజు అమ్మాయికి అన్యాయం జరిగితే పోలీసులు ఉన్నారు ప్రభుత్వము ఎన్నో నిర్భయ చట్టం దిశ చట్టం తీసుకొని వచ్చింది ఎంక్వైరీ చేస్తున్నారు పోలీస్ వారు కాబట్టి ప్రభుత్వము అన్ని విధాలా చూసుకుంటుంది కాబట్టి ఎవరు తప్పు చేసినా నేరస్తులను కఠినంగా శిక్షిస్తుంది ప్రభుత్వము కాబట్టి నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి ఈ డాలర్ బాయ్ని రాజశేఖర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆ అమ్మాయికి ఎవరైనా గాని మభ్యపెట్టి మోసపెట్టి బెదిరిస్తే గాన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి కాబట్టి అమ్మాయికి ఏదైనా రక్షణ కల్పించాలని మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆడపిల్లలు
ఆడ అమ్మాయిలకు అంత తెలియజేయడం ఏమనగా ఈ విధంగా తెలిసి తెలువక మీ జీవితాలను నాశనం చేసుకోకండి నేను తెలియజేస్తున్నా నేరస్తులు ఎవరైనా గాని కఠినంగా శిక్షించాలి కాబట్టి ఎట్లా పడితే ఎట్లా తెలుసుకున్న వాళ్ళు కూడా తెలివన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నాకు అర్థం కావటం లేదండి నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి సమాజంలో ఎంతో కుళ్ళు ఉన్నది దాన్ని వెలికి తీయాలి తప్పు కాదు కానీ మంచి చెడు తెలుసుకొని తీస్తే బాగుంటదని నా ఆలోచన ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది మాట్లాడుతున్నారు వాళ్ళట్లా చేసి వీళ్ళట్లా చేసిందని కానీ లేని వాళ్ళ పేర్లు కూడా అందులో ఇంక్లూడ్ చేసిండ్రు వాళ్ళ జీవితాలు ఏం కావాలండి ఈ రోజు ప్రదీప్ పేరు చేశారు ఆయన చేయలేదని అంటున్నారు మరి తీస్తే గాని తప్పుంటే నిరూపించండి మీరు అనవసరంగా అలా తీసి వాళ్ళని బదనాం లేసి ఈ రోజు ప్రదీప్ గారి పేరు తీసి అన్యాయంగా మాట్లాడుతున్నారని నేను తెలియజేస్తున్నా మల్లన్న గారు మీరు కూడా మాట్లాడారు ఏదన్నా తెలుసుకోబోయే ముందు తెలుసుకున్నాకనే మాట్లాడితే బాగుంటదని తెలియజేస్తున్నా మీకు ఎందుకంటే ఈ రోజు ఏ చిన్న తప్పు దొరికితే దాన్ని భూతద్దలంగా చూడడం ఆడపిల్లలకు రక్షణ కావాలి అండ కావాలి ఎక్కడ అమ్మాయిల మీద దాడులు జరిగినా గానీ ఇంకా ఎంతో మంది ఆడపిల్లలు సినిమా ఫీల్డ్ లో వెయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ రోజు కాబట్టి అలాంటి ఆడవాళ్ళకు రక్షణ కల్పిస్తూ పోలీస్ వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ఉన్నది చట్టరిత చర్య తీసుకుంటారు కాబట్టి అమాయకులను బలి చేయకండి ఇందులో అన్యాయంగా వాళ్ళ సంసార జీవితాలలో వాళ్ళ జీవితాలతో ఆడుకోద్దని తెలియజేస్తున్నా ఈ అమ్మాయిని ముందు పెట్టి నడిపిస్తున్న దొంగలను దోపిడీదారులను డబ్బు కోసం ఆశగా పెట్టుకొని ముందు పెట్టి ఈ అమ్మాయితో లేనిపోని మాటలు అనిపిస్తున్న డాలర్ బాయ్ని రాజశేఖర్ గారిని ఇంకా దాని లోతులో ఎవరున్నారో దాని వెనుక ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళ గుట్టంతా విప్పి బయటకు వచ్చి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి ఇది సమాజంలో ఇలా జరగడం చాలా చెడ్డది ఎందుకంటే ఈ రోజు యూత్ ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఈ విధంగా చేయడం తప్పు ఎందుకు